మల్లాపురం గ్రామంలో శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. यादाद्री भुवनगिरी जिल्ला यादगिरिगुट्ट मंडलं मल्लापुरं ग्रामंलो गल देवानायकुल मर्री आलयं वद्द श्री संत सेवालाल महाराज 283वा जयंति उत्सवालु निर्वहिंचारु. ఈ కార్యక్రమానికి యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, ఆలేరు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, బంజారా నాయకులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం అయినటువంటి సంత సేవాలాల్ జయంతి వేడుకలు ఈ ప్రాంతంలో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు. పాడి పంటలు ప్రజలు అందరూ చల్లగా ఉండాలని గిరిజనులు జరుపుకునేదే ఈ సేవాలాల్ జయంతి అన్నారు. ముందుగా భోగ్ బండార్ నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. సత్కరిస్తున్నా. ఈ మీ కల్చర్ ని మీరు ఎంత కాపాడుతూ ఎన్ని రోజుల నుంచి ఈ స్థాయికి తీసుకొని వచ్చారు, చాలా సంతోషం. ఇలాగే ఇలా మంచి మంచి కార్యక్రమాలు ముందుక్కడ చేయాలనేది నేను కోరుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ప్రత్యేకంగా కమ్యూనిటీ వారీగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వంని కూడా మనము అఫీషియల్ కెపాసిటీలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పడం జరిగింది. భూమి గురించి ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేశాము. దీనికి ఎట్లా పాసిబుల్ అవుతుంది చూస్తాము. ఇంకా కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు ZPTC గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్తో సహా మనము ముందుకు పోవాలి. అదితో పాటు మన కల్చర్ని కూడా మనం కాపాడాలి. డెవలప్మెంట్ అంటే కల్చర్ని వెనక పెట్టేసి ఓన్లీ ఎడ్యుకేషన్ జాబ్ ఈ ఉద్యోగాలు అనేది కాదు. మన కల్చర్ని కాపాడుతూ ఎడ్యుకేషన్ ఇంకా వర్క్ మీద మనం ఫోకస్ పెడుతూ ముందుకు పోతే ఖచ్చితంగా అది 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారన్నా మన ప్రాంతంలో ఉన్న గిరిజన సోదరులు సోదరి మనులందరూ కూడా ఒక దగ్గర కలుసుకునే ఒక అవకాశం సేవలాల్ గారి పేరు మీద చేసుకుంటా ఉన్నాం. మరి తెలంగాణ రాకముందు మమ్మల్ని పట్టించుకోలేదని మీరే చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని కమ్యూనిటీస్ అన్ని జాతుల వాళ్ళని గుర్తించి వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ తప్పకుండా ప్రతి పండగని కూడా మన రాష్ట్ర పండగగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన మహారాజ్ జయంతి గారి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీదున్న కలెక్టర్ గారు పమేల సత్పతి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు సందీప్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారు బీకు నాయక్ గారికి చాలా విషయాలు చెప్పారు. మనం గౌరవించబడాలి సమాజంలో అంటే మనం బాగుపడాలి. మన దగ్గర చెడు అలవాట్లు ఉంటే వాటిని పక్కకు పెట్టాలి. మంచి అలవాట్లతోనే ముందుకు పోయినప్పుడు ఈ సమాజంలో మనకు గౌరవం ఉంటుంది అనేది వారి ఉద్దేశం. అందుకోసమైనా అన్ని గ్రామాలు తిరుగుతూ బోధనలు చేస్తూ మనుషుల్లో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన బాగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాడు. ఈయన ఇట్లా ఆకట్టుకుంటూ పోతే భవిష్యత్తులో నా మనుగడకు కష్టం అని చెప్పి అప్పుడున్న మొఘలు రాజు ఈయనను చంపేస్తే ఇక నాకు ఎదురు ఉండదు అని చెప్పి ఆలోచన చేసి, ఎందుకంటే ప్రజలలో విపరీతంగా సేవలాల్ గారు చేస్తున్న బోధనలు వారు చెప్తున్న విషయాలు ప్రజలు ఆకర్షించబడి ఆయన ఎక్కడ గుడారం వేసుకొని ఉంటే ఆ గుడారానికి అందరు వేసి అక్కడ ఆయన చెప్పే ఉపదేశాలన్నీ విని తప్పకుండా ఇట్లా ఉండాలని చెప్పి మార్పు వస్తూ ఉంది. మనుషులు మంచిగా మారిపోతే నేను ఆగమైపోతా అని చెప్పి రాజు వీరిని ఎట్లయినా నేను చంపేయాలని ఆలోచన చేసి వాళ్ళు ఒక దగ్గర గుడారం వేసుకొని వాళ్ళ భక్తులు మనం అందరం వేడ కూర్చున్నప్పుడు వారు ప్రసాదం పంపిస్తున్నా అని చెప్పి మిఠాయిలు పంపించినారు. ఆ మిఠాయిలలో విషం పెట్టి పంపించడం జరిగింది. సేవాలాల్ గారికి ఆయనకు దివ్య దృష్టి ఉంది కాబట్టి
ఆయనలో శక్తి ఉంది కాబట్టి దాన్ని గమనించి ఆ మిఠాయిని ఆయన చేతులతో తాకి దాంట్లో ఉన్న విషాన్ని హరించి భక్తులకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడితే అప్పుడు ఆ రాజే వచ్చి కాళ్ళు మొక్కి నా తప్పైపోయిందని వేడుకునే అంటే ఒక మార్పు తీసుకొచ్చారు తప్ప దండించలేదు తనని చంపాలనుకున్నవాడిని కూడా క్షమించి ఆ రాజు గుణంలో మార్పు తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885512 9100885525